హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను యాక్చువల్లీ చైనీస్ స్ట్రీట్ ఫుడ్లో దోశ, వెజిటబుల్ దోశ ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో అవన్నీ నేను మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో. యాక్చువల్లీ ఏంటంటే, మా ఆఫీస్ నుంచి నేను ఇంటికి బయలుదేరాను. అరౌండ్ 5 మినిట్స్ వాక్ అండి ఇక్కడ నుంచి. నా బైక్లో ఛార్జింగ్ అయిపోయింది, సో నేను ఛార్జింగ్ పెట్టాను ఆఫీస్లో. పెట్టేసి ఎట్లన్నా వీకెండే కదా, ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాను స్ట్రీట్ పైన. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మా కాలనీకి వచ్చేసామండి, ఆల్మోస్ట్ రీచ్. ఇది స్ట్రీట్ ఫుడ్స్ అండి, ఎవ్రీడే పెడతారు స్టాల్స్ ఇక్కడ. నేను స్ట్రీట్ ఫుడ్ సొసైటీ స్ట్రీట్ ఫుడ్స్ కూడా చూపిస్తాను. ఇదంటే ఇది సింపుల్ నార్మల్ స్ట్రీట్ ఫుడ్ అండి. ఇది ఇక్కడ మా కాలనీలో ఎంటర్ అవుతున్నాం కదా, ఆ టర్నింగ్లో ఉంటుంది. మనము ఇప్పుడు ఆల్మోస్ట్ దోసా స్టాల్కి రీచ్ అయ్యాము. ఇదే అండి దోసా స్టాల్. హాయ్ నిహో లోపానియా, ఇద వీళ్ళు యాక్చువల్లీ రైస్ ఫ్లోర్ ఇంకా మైదాతో చేస్తారండి. రౌండ్గా స్ప్రెడ్ చేస్తున్నారు చూసారుగా. ఇది వచ్చేసి 35 రూపాయలు తీసుకుంటారు దోశ. వెజిటేబుల్, ఎగ్ అన్నీ వేస్తారు దాంట్లో, చాలా బాగుంటుంది చూసారు కదండి. ఎగ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకా దాంట్లో ఏమేమి వేస్తారో కూడా మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తారండి, అది కుక్ అయ్యే వరకు. ఇది వచ్చేసి మిర్చి అండి, మిర్చి. ఇది వచ్చేసి వాళ్ళ చైనీస్ వాళ్ళ మసాలా అండి, దాని తర్వాత గ్రీన్ ఆనియన్. ఇది వచ్చేసి గుమ్మడికాయని చిన్న చిన్నగా కట్ చేశారు, గుమ్మడికాయని కట్ చేశారు చిన్న చిన్నగా. దాని తర్వాత మనం బేసిక్ కొత్తిమీర, ఇది కూడా అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి సెలరీ, ఇప్పుడు మిర్చి స్ప్రెడ్ చేస్తున్నారండి, మిర్చి మొత్తం స్ప్రెడ్ చేస్తారు. చెంబు, దాని తర్వాత అదే అన్ని వెజిటేబుల్స్ చేస్తున్నారు, గ్రీన్ ఆనియన్, కొత్తిమీర, సెలరీ అన్నీ చేస్తున్నారు. మనకి దీంట్లో కావాలనుకుంటే నాన్ వెజ్ కూడా వేస్తారండి. ఇది ఇది చూసారా, ఇది నాన్ వెజ్. ఇది వచ్చేసి ఫిష్, ఇవి వచ్చి పోర్క్, దాని తర్వాత చికెన్ మసాలా స్ప్రెడ్ చేశారు. దాని తర్వాత లాస్ట్లో ఒక క్రాకిల్స్ పెట్టారు, అంటే మన ముడుకు లాంటిది అది పెట్టారు, క్లోజ్ చేశారు. అంతే, అయిపోయింది. ఎంత సింపుల్గా ఉంది. ఇంకేంటంటే వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి లైట్గా ఉంటుంది, నైట్లో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. శశి లోపానియా, నీది ఎలా టేస్ట్ ఉందో నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి. ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్, దోశ ఓపెన్ చేశాను. చూసారు ఎలా ఉందో, సింపుల్ లైట్ వేడివేడిగా ఉంది. నైట్లో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మీ గురించి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా అనుకుంటున్నాను లోపల నుంచి. సేమ్ మన దోశనండి మొత్తం, కానీ ఏంటంటే దీనిలో వీళ్ళు కొంచెం రైస్ ఫ్లోర్ ప్లస్ మైదా రెండు యూజ్ చేస్తారు కాబట్టి అది కొంచెం డిఫరెంట్గా ఉంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, నేను తింటున్నాను దోశ, చైనీస్ వెజ్ దోశ. సూపర్, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.